కష్టాలను సముద్ర కెరటాలతో పోల్చలేము. ఎందుకంటే కెరటం అనేది ఒక్క సెకండ్లో అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ కష్టాలు అనేవి వస్తే ఎక్కువసేపు ఉండిపోతాయి అంటారు. ఈ కరోనా కారణంగా వచ్చిన కష్టాల దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, అది ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు, ఒక దేశానికే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా. అయితే ఎక్కడికక్కడ ఈ కష్టాన్ని కట్టడి చేసేందుకు, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వాలు సాయశక్తిలో కృషి చేస్తున్నాయని చెప్పాలి. అయినా సరే కొంతమంది తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ప్రస్తుతం ఒక మహిళ తన ఆవేదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేసింది. ఒక్కసారి అది విందాం. నమస్కారం, నా పేరు సుమలత, మాది శ్రీకాకుళం జిల్లా. ముఖ్యంగా ఈ మాటలు ముఖ్యమంత్రి జగన్ అన్నయ్య వరకు ఖచ్చితంగా వెళ్లాలి. అన్నయ్య కరోనా కారణంగా ఎవరు కూర్లు చేసుకోవట్లేదు, ఎవరు పనులు చేసుకోవట్లేదు, ఎవరు బయటకు వెళ్లట్లేదు. ముఖ్యమంత్రిగా మీరు చేయవలసింది చెప్పారు, రేషన్ ఇస్తానని చెప్పారు, బ్యాంక్ అకౌంట్ లో మనీ వేస్తానని చెప్పారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితులు ఏంటన్నయ్య? మరి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళ పరిస్థితులు ఏంటన్నయ్య? మరి వాళ్ళు కూడా బ్రతకాలి కదా, మరి వాళ్ళు కూడా కూలు చేస్తేనే కదా అన్నం తింటారు ఎవరైనా సరే. అందుకని మీరే ప్రత్యేకించి మనీ ఇస్తానన్నారు, బ్యాంక్ అకౌంట్ లో మనీ వేస్తానన్నారు, రేషన్ కార్డులో రేషన్ ఇంటింటికి ఇస్తాను. ప్రతి ఇంటికి ఇవ్వాలన్నయ్య, ప్రతి ఇంటికి ఇవ్వాలి, ప్రతి ఇంటికి మనీ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నయ్య, ప్రతి ఒక్కరికి. ఆ రోజుల్లో నాన్నగారు ఎంతో సాయం చేశారు, ఎంతో ఇప్పటి వరకు ఆయన పేరు మారుమోగుతూనే ఉంది. అలాగే మీరు కూడా అందరికీ న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను, అందరికీ చెయ్యాలని. రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అందులో నేను కూడా ఒక పేదింటి నుంచి వచ్చిన దాన్ని, న్యాయం చేయాలని వేడుకుంటున్నాను జగన్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. చూసారు కదా, ఒక రకంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకు అంటే ప్రభుత్వం ఇచ్చే సహాయం అందుకునే వాళ్ళందరూ కూడా ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పాలి. కానీ దారిద్ర్య రేఖకు దిగువన ఉండి కూడా, నిరుపేదలుగా పిలువబడుతూ కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందుకోలేని వాళ్ళు ప్రధానంగా ఇటువంటి విపత్తుల సమయంలో వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే ఏ రోజు కా రోజు కాయ కష్టం చేసి కడుపు నింపుకునే ఇటువంటి వాళ్ళు నిజంగా రెక్కాడితే గానీ వాళ్ళ డొక్కాడదు. అంత కష్టపడే ఇటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు లేని వాళ్ళు, ప్రభుత్వ పథకాలు అందుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. నిజంగా ఇటువంటి వాళ్ళ ఆకలి తీర్చడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. సో ప్రభుత్వం ఒకసారి వీళ్ళ మీద కూడా దృష్టి సారించాలి అనేది వీళ్ళు విన్నపం. మరి చూద్దాం దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అవుతుందా ఏంటి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.